हाय फ्रेंड्स, वेलकम टू केयर हेल्थ यूट्यूब चैनल। फ्रेंड्स, इंकोक इंट्रेस्टिंग टॉपिक मीतो डिस्कस चेस्तानु। बरువు తగ్గడానికి వ్యాయామం చేయడానికి మంచి సమయం ఏంటి, సో ఏ సమయంలో వ్యాయామం చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారో చూద్దాం। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు 100% ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను। నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। సో నేను మీ నుంచి ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నాను। ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। లావుగా ఉన్న వాళ్ళకు బరువు తగ్గడం అనేది ఒక యుద్ధం లాంటిది। సో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు స్థిరత్వం మరియు సంకల్పం చాలా ముఖ్యం। మీరు బరువు తగ్గించే లక్ష్యాన్ని సాధించడానికి ప్రతిరోజు చిన్న పురోగతిని సాధించాలి। సో కానీ కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా, అంటే మీ నిద్ర, దినచర్య లేదా వ్యాయామం చేసే సమయం వంటివి గొప్ప వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంటాయి। బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఒక పెద్ద సవాల్ అయితే ముందుంటుంది, అంటే ఉదయం వ్యాయామం మంచిదా లేదా సాయంత్రం వ్యాయామం మంచిదా అనే కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉంటారు। సో సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల ఉదయం వ్యాయామం కంటే వేగంగా మీ బరువు తగ్గడం లక్ష్యాన్ని సాధించవచ్చు। ఉదయం వ్యాయామంతో పోలిస్తే సాయంత్రం వ్యాయామం మరింత ఉత్పాదకతను కలిగి ఉంటుంది, ఎందుకంటే సాయంత్రం ఆక్సిజన్ వినియోగం చాలా తక్కువ ఉంటుంది। సో ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు మీరు కొంచెం వేగంగా బరువు కోల్పోతారు కూడా। అదే విధంగా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించే HIF-1A అని పిలువబడే ప్రోటీన్ రోజు సమయాన్ని బట్టి వివిధ మార్గాల్లో వ్యాయామం చేయడం ద్వారా సక్రియం చేయబడుతుంది। అంతేకాకుండా సాయంత్రం వ్యాయామంలో బెటర్ పర్ఫార్మెన్స్ చేసినట్లయితే హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు నియంత్రణలో ఉంచవచ్చు। మీరు బరువు తగ్గించే లక్ష్యాన్ని సాధించడానికి ఉదయం కావచ్చు లేదా సాయంత్రం కావచ్చు స్థిరంగా వ్యాయామం చేయాలి, అంటే ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం నిర్వహించాలి। వెయిట్ లాస్ కోసం మీరు సాయంత్రం సమయం ఎంచుకున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోవాలి, అదే విధంగా పాటించాలి। పడుకునే సమయానికి 4-5 గంటల ముందే వ్యాయామం చేయాలి, లేకపోతే రాత్రి నిద్రపోవడం చాలా కష్టమైపోతుంది। అలాగే వ్యాయామం చేసే ముందు సరైన హెల్తీ ఫుడ్ అయితే తీసుకోండి। సో ఎందుకంటే కఠినమైన వ్యాయామం చేయడానికి శరీరానికి చాలా శక్తి అవసరం కదా। అదే విధంగా మెరుగైన ఫలితాల కోసం స్ట్రెంత్ ట్రైనింగ్, బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అండ్ కార్డియో వంటి వివిధ రకాల వ్యాయామాలను మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయండి। సో వీటి ద్వారా మీరు తొందరగా బరువు తగ్గించే అవకాశం అయితే ఉంటుంది। మీరు బరువు తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం మాత్రమే సహాయపడదని గుర్తుంచుకోండి। సో వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన మరియు పోషకరమైన లేదా సరైన డైట్ ప్లాన్ కూడా అంతే ముఖ్యం। ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరియు లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి।